తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ప్రగతి భవన్ నుండి 500 కార్లలో మహారాష్ట్ర వెళ్తున్నారు. మునుగోడు 4000 కార్లు, ఎన్ని వేలు కోట్లు ప్రజల ధనం వ్యర్థమవుతుంది, వేస్ట్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు దేశానికి ప్రధానమంత్రితో సమానం. అప్పుడు 2004 నుండి 2009 ఐదు కార్లలో వెళ్ళేవారు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా దేశం 1, 2, 5 కార్లలో. తెలంగాణ ప్రజలారా, అర్థం చేసుకోండి, నాతో చేతులు కలపండి, ఓట్లు చీలనివ్వకుండా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 500,000 కోట్లు మిగిలిన డబ్బు ఏమైంది? 500,000 కోట్లు అప్పు చేసింది ఏమైంది? ప్రశ్నించే వాళ్ళందరినీ, మీడియా మిత్రుల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఆగొద్దు, వచ్చే 100 రోజుల్లో తెలంగాణని రక్షిద్దాం, తెలుగు రాష్ట్రాల్ని రక్షిద్దాం, కుటుంబ పాలన అంతం చేద్దాం. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.